నేను అనుకుంటాను కరెక్ట్గా ఆయన రాక డిసెంబర్ 20 జరిగితే బాగుంటుంది అనుకుంటాను. ఆరో తేలిపోతారు భక్తులు అందరూ. కరెక్ట్గా ఆ రోజు జరిగితే ఎలాంటి బ్యాచ్ ఉంటారు చెప్పిన రోజు, ఆనందించే బ్యాచ్ ఒక పక్కన కనబడతారు, ఆర్గ్యుమెంట్ చేసే బ్యాచ్ ఒక పక్కన కనబడతారు, పాకాగడ్డనే చచ్చిపోయే బోతలు ఒక పక్క కనబడతారు, ఇలా రకరకాలు అందరూ ఒక పక్కన కనబడితే ప్రతిరోజు క్రిస్మస్ చేసే భక్తులు ఆయన కళ్ళ ముందు కనబడతారు. నేను అంటాను ఈ లిస్టులోకి ఏ లిస్టులోకి మనం వెళ్ళొద్దు, ఆయన కళ్ళ ముందు నిలబడి శబాస్, ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు, వచ్చేయండి అని ఆ రోజు జ్ఞాన ప్రతిఘానములతో ఆ దేవదూతల సమూహంతో మేఘాల మీద ఎత్తుకుపోయి ఆ గుంపులో అలా మనం ఉంటే చాలా దానికి మించిన జీవితం ఏమీ లేదక్క. ఆ గుంపులో ఎదులా అర్హత సాధించి ఆయన తుండిపోతే, నేను అంటాను ఇక్కడేమో ఆరాధించాం, ఒక్కసారి చచ్చిపోతే మన లైఫ్ అంతా చేసే పని ఏంటి, ఒకే ఒక పని ఉంది అక్కడ, ఇక ఏ పని లేదు, అక్కడ చేసేది ఒకే ఒక్కటి ఆరాధన. ఎవ్రీడే పరలోకంలో జరిగేది ఏంటయ్యా అంటే క్రిస్మసే జరుగుతుంది. ఇక ఆ పదం ఏమన్నా ఇష్టం లేకపోతే చెవులు మూసేసుకో, ఇంక అంతే. అక్కడ జరిగేది ఏంటయ్యా అంటే ఎవ్రీడే పరలోకంలో జరిగేది ఆరాధన, క్రిస్మస్. చనిపోయిన తర్వాత అందరూ చేసేది ఏంటయ్యా అంటే క్రిస్మసే చేస్తాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్, ఆ రోజు ఆరాధన ఎలా చేయాలో తెలియదు. పెద్దలందరూ ఒక పదం చెప్పాడు ప్రకటన గ్రంథంలో, వారి కిరీటాలు తెచ్చట ముందు పడేసి ఏమనలేని పదాల వరకు దొరికింది ఒక్కటే ఒక్కటి పరిస్థితి, సమస్త మహిమ ఘనత నీకే చెల్లిన. ఇంతకు మించి పదాలు దేవుణ్ణి పొగడ్డానికి ఏం దొరికితే చెప్పండి, ఏ డిక్షనరీలో దొరికితే, ఎక్కడా లేవు. ఆ రోజు సింహాసనాలు దిగిపోవడం, కిరీటాలు పాడేయడం, అప్పుడు మనకు అనిపిస్తుందట అయ్యో నేను అనవసరంగా చాలా తక్కువ కష్టపడ్డానే ఇంత పెద్ద లోకంలో ఈ దేవుని చూడడానికి, నేను ఇంకా కష్టపడితే బాగుండు నేను ఆ రోజు అనుకుంటున్నాను. దేవుని ప్రేమ ఇప్పుడు బాగా అర్థమవుద్ది అయ్యా అంటే ఇక్కడ అర్థమవుద్దు, కానీ చచ్చిపోతే బాగా అర్థమవుతుంది. ఆ రోజు ఇంకా బాగా అర్థమవుద్ది. మన నోటి అంటూ వచ్చి ఒకే ఒక్క మాట స్తుతి, దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక అని గాన ప్రతిగానాలతో దేవదూతలతో పోటీ పడతాం. ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నారు వర్షిప్, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఎవరు, మనమే వెళ్ళాల్సింది. ఆ లిస్టులో ఎవరు ఉంటారయ్యా అంటే పెద్ద అయిన అబ్రహాం గారు కూడా ఉంటారు, ఆ పక్కన బలమున్న ఆయన సంసన్ గారు కూడా ఉంటారు. ఆ రోజు వాళ్ళు చూస్తే మనకు ధైర్యంగా ఉండాలి, మనకు సిగ్గేసేలా ఉండకూడదు. అలా సిగ్గేసేలా మనకు ఉండకూడదు అంటే మనం కూడా ఏదో ఒక త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తే బ్రదర్ మీరు పలనాటల పలన సంఘం నుండి పలన త్యాగం చేశారు, మీరే కదా బ్రదర్ అంటే ఆ రోజు ఎస్ సార్ అబ్రహంజీ నేనే అనగానే సబస్ మరిసం రానగానే ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పాను. నువ్వేం చేసి మాకేం గుర్తురావట్లేదు అయ్యా అంటే ఆ రోజు ఏమైపోవాలి చెప్పండి, నువ్వేం ఎరగదీసినట్టు మాకేం కనబడలేదు, రికమెండేషన్ క్యాండిడేట్ అన్నట్టు చూసారనుకోండి మనల్ని ఎలా ఉంటుంది. అందుకే ఆ రోజు సిగ్గుపడొద్దు, దేవుని కొరకు బ్రతకుండగా ఏదో ఒక త్యాగం చెయ్యండి. త్యాగం లేనిది క్రిస్మస్ కాదు, త్యాగం లేనిది ఆరాధన కాదు, త్యాగం లేనిది భక్తి లేదు, త్యాగం లేకపోతే మనం క్రైస్తవులమే కాము. మొదటి పుట్టుక నాకేమి నేర్పిస్తుందంటే త్యాగం నేర్పిస్తుంది. ఆ త్యాగం మీరు కూడా చేయండి, ఎవ్రీడే మీ జీవితాల్లో క్రిస్మస్ జరగాల్సింది. గాడ్ బ్లెస్ యూ.